హైదరాబాద్ జలదృశ్యం వద్ద మార్చి 7వ తేదీన నిర్వహించనున్న జర్నలిస్టుల ప్రతినిధుల మహాసభను విజయవంతం చేయాలని వేములవాడ ప్రెస్ క్లబ్ టీయూడబ్ల్యూజేహెచ్ 143 రాష్ట్ర ఉపాధ్యాయులు పిలుపునిచ్చారు. గురువారం రోజున వేములవాడలో ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ నేతృత్వంలో జర్నలిస్టుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని ఈ కార్యక్రమంలోనే 7వ తేదీన నిర్వహించనున్న జర్నలిస్టుల ప్రతినిధుల సభ విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కానున్న రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కె తారక రామారావు చేతుల మీదుగా అనేక కారణాల వల్ల మృతి చెందిన 70 మందికి పైగా జర్నలిస్టులకు 100,000 రూపాయల చొప్పున నష్టపరిహారం చెక్కులు, అదేవిధంగా పలు ప్రమాదాలు సంభవించి గాయాల పాలైన జర్నలిస్టులకు 50,000 రూపాయల పరిహారం చెక్కును అందిస్తారని తెలుపుతూ సభకు అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు. అంతేకాకుండా కరోనా కష్టకాలంలో వైరస్ బారిన పడ్డ వారికి మీడియా అకాడమీ తరపున 20,000 రూపాయల నగదును బ్యాంక్ ఖాతాలో జమ చేసి దాతృత్వాన్ని చాటుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వేములవాడ ప్రెస్ క్లబ్ ఉపాధ్యాయుడు మహమ్మద్ రఫీ, ప్రధాన కార్యదర్శి భాస్కర్ రెడ్డి, సంయుక్త కార్యదర్శి కోత్వాల్ శ్రీనివాస్, రాజేందర్ కార్యవర్గ సభ్యులు రజనీకాంత్, సభ్యులు శ్రీకాంత్, శ్రీధర్, రమణాచారి, సోహెల్ తదితరులు ఉన్నారు. పత్రికలో పనిచేస్తున్న కలం కార్మికులను రోడ్డుపై వేయడం యాజమాన్యం దుర్మార్గపు నీతిని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే ఆంధ్ర భూమిలో పనిచేస్తున్న కలం కార్మికులకు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం. సాధ్యమైనంత తొందరగా పత్రికను, ఆంధ్రభూమి పత్రికను పునఃప్రారంభించాలని కోరుతున్నాం. రొక్కాడితే కానీ రొక్కాడని పరిస్థితుల్లో జర్నలిస్టు సమాజాన్ని రోడ్డుపై వేయడం యాజమాన్యాలకు తగదని హెచ్చరిస్తూ, రాబోయే రోజుల్లో జర్నలిస్టుల పట్ల నిర్లక్ష్య వైఖరి కానీ, జర్నలిస్టుల పట్ల ఇలాంటి చట్టవ్యతిరేక కార్యక్రమం